రానున్న ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి నేడు శ్రీకాళహస్తిలోని 14వ వార్డు నందు వార్డు ఇన్ఛార్జ్ కంట ఉదయ్ ఆధ్వర్యంలో ఆమె ప్రచారాన్ని కొనసాగించారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే లోకల్ అయిన తన తండ్రిని బియ్యపు మధుసూదన్ రెడ్డి కావాలా, నాన్ లోకల్ అయిన సుధీర్ రెడ్డి కావాలా అని ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ తన తండ్రి అయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోమారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తారో ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి ఊపిరిగా బతుకుతున్న తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డిని ప్రజలు తాము అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఆమె ప్రజలను అభ్యర్థించారు. కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేసిన తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డి సేవలను నియోజకవర్గంలోని ప్రజలు మర్చిపోరని, ఇప్పటికే తన ప్రచారంలో తిరుగుతుంటే తమ ఓటు ఈ పర్యాయం బియ్యపు మధుసూదన్ రెడ్డికే అంటే ప్రజలు చెబుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి పంపించి రాబో అసలు అన్న మంత్రిగా కూడా అడుగుపెట్టి మన నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా మదన్నకి ఇవ్వాలని పేరు పేరున కోరుకుంటున్నాను సార్. ఫ్యామిలీ వాళ్ళు కష్టపడతా ఉన్నారు. పక్క వాడి పవిత్రమ్మ మదన్న కాబట్టి ఖచ్చితంగా అందుతాను. మాట్లాడాలి నువ్వు రావు, నువ్వు రా ముందుకు రా, నువ్వు రావా దో, నువ్వు రా ముందుకు రా నువ్వు. కొంచెం